ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేను మీ దీపుని. ఈరోజు వచ్చి మన టాపిక్ ఏమిటంటే, మీరు కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపే అలవాటు ఉందా? అయితే ఈ సమస్యలు మీ దగ్గర ఉన్నట్టే, ఎలా కంట్రోల్ చేయాలో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి, అవి మంచిది కాదని తెలిసినా కూడా వాటిని మానుకోలేరు. అలాంటిదే కూర్చున్నప్పుడు కూడా కాళ్ళు ఊపటం, స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు, పుస్తకాలు చదివేటప్పుడు మొబైల్ వాడుతూ కొందరు కాళ్ళు ఊపుతూనే ఉంటారు. పెద్దవాళ్ళు కాళ్ళు ఊపడం గమనిస్తే ఇలా చేయకూడదని చెప్తుంటారు, కానీ చాలామంది వారి మాటలను పట్టించుకోరు. అయితే కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపడం అనేది మంచిది కాదని నిపుణులు కూడా చెప్తున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమని వారు అంటున్నారు. అయితే కాళ్ళు ఊపడానికి కొన్ని కారణాలు ప్రభావితం చేస్తాయంటున్నారు నిపుణులు. ఒత్తిడి, ఆందోళన కాళ్ళు ఊపేందుకు కారకాలుగా ఉంటాయి. అంతేకాకుండా సరైన నిద్ర లేకపోవడం, హార్మోన్ల అసమతుల్యత కారణంగా కూడా కొందరు కాళ్ళు ఊపడం చేస్తారు. నిద్రలేమిటో బాధపడే చాలామందిలో కూడా కాళ్ళు ఊపడం చూడవచ్చు. అయితే ఈ అలవాటును ఎలా కంట్రోల్ చేయాలనే ప్రశ్న చాలామందిని వెంటాడుతుంది. అయితే సరైన విధంగా ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం ఈ సమస్యను తగ్గించే అవకాశం ఉంటుంది. ఐరన్ ట్యాబ్లెట్స్తో పాటుగా అరటిపండ్లు, బీట్రూట్ వంటివి కూడా తీసుకోవాలి. అంతేకాకుండా టీ కాఫీ తాగే అలవాటు చేసుకోవడం కూడా మంచిది. ఇక రాత్రి సమయంలో ఎక్కువసేపు మొబైల్స్ వాడటం, టీవీ చూడటం వంటి అలవాట్ల నుంచి దూరంగా ఉండాలి. అప్పుడు కాళ్ళు ఊపడం అనేది తగ్గించేందుకు అవకాశం ఏర్పడుతుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, కాళ్ళు ఊపడం అనేది ఏ విధంగా మీకు తగ్గుతుందో. సో ఈ వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కానీ యూస్ అయినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మరెన్నో యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై.